ఆశ్చర్యకరంగా దేవుళ్ళతో సమానం. ఆ బాకీ పనులు ఎవరు ఇయ్యారు అంతా సెకండ్ మధ్యతరగతి కుటుంబీకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయాలి. మూడిగా వాడు వేసుకుని పనులు వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకు సంతోషించి అన్ని పంటలకు ఇచ్చే డబ్బులను ఆపేసి ముఖ్యంగా అంటే మీరు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు డీజిల్ ఇవ్వాలి. గత నెల డిసెంబర్ 50 లక్షలు 60 లక్షలు కలెక్షన్ వస్తే మీరు డీజిల్ కు 50 లక్షలు ఇచ్చినాను అది ఇంతవరకు తెలిసి దేనికి ఇచ్చారు మాకు తెలియదు కానీ అకౌంట్ సెక్షన్ లెక్క ఇది మాకు సెక్షన్ మాకు గౌరవ సభ్యులను అడుగుతుంది. ఇప్పుడే చూపిస్తే బాగుంటుంది. వంశీ పిహెచ్ వర్కర్ పిహెచ్ వర్కర్ కు దానికి సంబంధం ఉంది. మెయిన్ కీరోలు కాంట్రాక్ట్ బేసిస్ వర్కర్ కు మీరు చాబీలు ఇచ్చిండ్రు అంటే అకౌంట్ సెక్షన్ చాబీలు ఇచ్చిండ్రు అంటే అలా ఎంతవరకు అవినీతి జరుగుతుందంటే పాదగాదు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నది. అది కాంట్రాక్ట్ బేసిస్ వర్కర్ బాగాదు. ఒక నిమిషం, కాంట్రాక్ట్ బేసిస్ వర్కర్ ఒక మన పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నారు కదా, సీనియర్ అసిస్టెంట్ క్యాటర్ పోస్ట్ అది జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ అంటే ఏదైతే కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ కి తెలవడం లేదా లేక నిద్రపోతున్నారా? గత 4 నెలల నుంచి మున్సిపల్ కార్మికులకు జీతం రాలంటే వాళ్ళు ఏం పాపం చేసారు? నిర్మల్ ప్రజలందరినీ శుభ్రంగా ఉంచడం వల్ల పాపమా లేకపోతే పాచి పని చేయడం వల్ల పాపమా? వాళ్ళు ఏం చేస్తున్నారని ఏ తప్పు చేశారని చెప్పి కాంట్రాక్ట్ల కొరకు లక్షల కోట్ల రూపాయలు టెండర్లు పెడతారు, ఎజెండాలు వేస్తారు, పాస్ చేస్తారు. మరి మున్సిపల్ కార్మికులు ఏ పాపం చేసిందని చెప్పి మీరు వీళ్ళకి జీతం ఇవ్వకుండా రేపటి నుంచి భిక్షాటం చేసే పరిస్థితి తెచ్చినట్టే ఈ ఘనత ఎవరిది? మున్సిపల్ కమిషనర్ కదా, చైర్మన్ కదా, చెప్పండి. వీళ్ళు నిర్మల మనం లేవకముందు నిర్మల ప్రజలందరూ లేవకముందు లేచి ఏ విషయమైనా కానీ మంచి అయినా చెడైనా వాళ్ళు ముందుంటేనే మనం ఇంతకించి బయటకు వెళ్ళే పరిస్థితి ఉందంటే వీళ్ళ గొప్పతనం మున్సిపల్ కార్మికులు. వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తలేరు? కాంట్రాక్ట్ల కొరకైతే డబ్బులు ఉంటాయి. మేము ఈ రోజు మేము చైర్మన్ గారిని కమిషనర్ గారు అడుగుతుంటే ప్రతి నెల డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు కమిషనర్ గారు. ఎవరికి ఇస్తున్నారు మరి? మున్సిపల్ కార్మికులకు ఇస్తే వీళ్ళకి ఇక్కడ ఈ దౌర్భాగ్యం ఎందుకు పడుతుంది కూర్చుండడానికి? ఈ పరిస్థితి ఎందుకు తెచ్చారు మరి మీరు? మీకు తెలియదా కార్మికులు అంటే ఇంత అలసా? వాళ్ళు చేయకపోతే నిర్మల్ కబ్బు పట్టిపోతుంది, కంపు పట్టిపోతుంది, జనాలు తిరిగారు. ఏదైతే కరోనా టైంలో ఎట్లయితే అందరు ఇళ్ళలో కూర్చున్నారో ఆ పరిస్థితి వస్తే మున్సిపల్ కార్మికులు లేకపోతే ఇది కనబడడం లేదా? మరి మేము ఒక ప్రజలతో ఎన్నుకోబట్టిన ఎలక్టెడ్ కౌన్సిలర్ గా అడుగుతున్నాం మేము. మరి మా గోడు వినిపించుకోరా మీరు? ప్రతి నెలల మున్సిపల్ మీటింగ్ జరుగుతారు, మరి మనం చెప్తే పట్టించుకునే నాదు లేడు. సరే మేమేదేదో పర్లేదు, కానీ వీళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి? మరి వీళ్ళకి జీతాలు ఇయ్యారా మరి మీరు? వాళ్ళ పొట్ట ఎట్లా నిండాలా, వాళ్ళ కడుపు ఎట్లా నిండాలా? మరి వాళ్ళకు పిల్లలు పెద్దలు లేరా వాళ్ళకు? మీరు ఆలోచించాలి కమిషనర్ గారు, చైర్మన్ గారు. మీరు ఒక గౌరవ స్థానాల్లో కూర్చున్నారు, ప్రతాపారు మున్సిపల్ చైర్మన్ గారు అంటే ప్రతాపారు. మరి ఈ గోసా వినిపించలేదా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి తెలియట్లేదా? వీళ్ళు ఎవరు చూస్తారు? 4 నెలల నుంచి ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, వీళ్ళకు పరిస్థితి ఏది? వీళ్ళది ఎట్లా కడాలా, ఇల్లు ఎట్లా కడాలా? పిల్లలు లేస్తే జబ్బు వస్తుంది, రోగం వస్తుంది, హాస్పిటల్ అంటే పైసలు లేవు, బియ్యం తెచ్చుకోవడానికి పైసలు లేవు. ఎవరిస్తారు వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా పైసలు లేని పరిస్థితికి వచ్చింది. ఎవరు చూడాలి వీళ్ళ బాధలు? కనబడతలేదు మీ కళ్ళకు? కమిషనర్ నిద్రపోతుందా? ఎజెండా పెడితే ఆయనకు తెలియదా ఎన్ని లక్షలు పెడుతున్నారు ఎజెండాలో పైసలు? మరి కార్మికులు ఏం తప్పు చేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదా? కళ్ళు తెరని కమిషనర్ గారు వీళ్ళ బాధను చూడండి, లేకపోతే మీరు మట్టిలో కొట్టుకపోతారు కమిషనర్ గారు. ఈ కార్మికులది ఉసురు తగిలితే ఎవరు కూడా లోకంలో బతకలేరు. నిర్మల్ బాగుండాలి, అందరు బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ జీతాలు ఇవ్వండి సార్, మీకు దయచేసి చెప్తున్నాం. ఎందుకంటే లేకపోతే మీరు వీళ్ళ ఉసురు తగిలి కమిషనర్ గారు ఎక్కడో కొట్టుకపోతారు మీరు కన్నీటితోటి. ఏదైతే ఉంది ఈ కార్మికులందరికీ మేము ప్రతి విషయంలో మేము ముందుంటాము, మద్దతు తెలుపుతామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ వీళ్ళందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.